హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి రైతులకు సీఎం జగన్ సర్కార్ అయితే మరో తీపి వార్త చెప్పడం జరిగింది. రైతులకు సుమారుగా 150 కోట్ల పైగా నిధులు అయితే శాంక్షన్ చేసినట్లుగా, అలాగే వారి ఖాతాలో అమౌంట్ వేయబోతున్నట్లుగా వివరాలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేవి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తాను. దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు ఏంటని మీకు తెలుస్తాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్, కొత్తగా మీకు అప్డేట్స్ పోస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా సీఎం జగన్ గారు రైతులు చెప్పినటువంటి ఆ వివరాలు ఏంటని చూద్దాం. అయితే ఈ వారంలోనే మొన్న పంట నష్ట పరిహారం అయితే రైతుల ఖాతాలు వేయడం జరిగింది సీఎం జగన్ గారు. అంతలోనే మరో పంట నష్టం కోసం వేగవంతంగా ప్రక్రియ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే డిసెంబర్ మొదటి వారానికల్లా తుది అంచనాలు ఇవ్వాలని, పంట నష్టం అంచనా వేయాలని మరోసారి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముంపుడు గురైన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 299 మండలాల్లో 2479 ఆర్బీకేల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ ఉద్యానవనాలు పంటలకు ముంపున గురయ్యాయి. అయితే ప్రధానంగా వరి, కందులు, పత్తి, పెసలు, ఆపరాలు, చిరుధాన్యాలతో పాటుగా టమాటో, పసుపు, పుచ్చకాయలు, కూరగాయలు వంటివి నీట మునిగాయి. అయితే వరి అయితే చాలా చోట్ల నేల కూరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం 3.31 లక్షల ఎకరాల్లో వ్యవసాయం, 9488 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ముంపుడు గురైనట్లుగా గుర్తించారు. నిబంధనల ప్రకారం మేరకు చూసినట్లయితే 33% పైగా దెబ్బతిన్న పంటల విస్తీర్ణాన్ని లెక్క తేల్చేందుకు అధికారులు రంగంలోకి దింపారు. గ్రామానికి బృందం చొప్పున 2479 ఆర్బీకేల్లో అయితే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ బృందాలు ప్రత్యేక స్థాయి సర్వే చేస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్ మొదటి వారం కల్లా ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ బృందాలు ఇచ్చే నివేదికను క్రోడీకరించి జిల్లాల వారీగా నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వం పంపేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే రబీ సీజన్ ముగియగానే వారికి పంట నష్టం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంటే డిసెంబర్ లోపే అమౌంట్ వేస్తున్నారు అనే విధంగా వస్తున్నాయి. సాధ్యమైన త్వరగా పరిహారం వేయాలని చూస్తున్నారు. ఇటీవల చూస్తున్నాం, గులాబ్ తుఫాన్ నష్టం వల్ల 34,586 మంది రైతులు గాను 22 కోట్లను ప్రభుత్వం అయితే మొన్నే విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరైతే పంట నష్ట పరిహారం ఉంటారో ఈ వారంలో వారికి మళ్ళీ డిసెంబర్లోగా సర్వే చేసి అమౌంట్ వేస్తున్నారు. దయచేసి మీ ఆర్బీకలు అంటే రైతు భరోసా కేంద్రంలో మీ వాలంటీర్ సంప్రదించినట్లయితే తగినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చిన వెంటనే వాళ్ళు సర్వే చేసి మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఈ క్రాప్ అంటే ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోండి. మీ వేలు మొదలు నమోదైతే కానీ మీకు అమౌంట్ రాదు. మరి తర్వాత అమౌంట్ రాకపోవడం గోల పెట్టేదే కారణం ఈ కేవైసీయే. ఈ కేవైసీ చేయించుకుంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడపోతే తోటి వారు షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.